ఇప్పుడు మీకు ఒక గ్యాంగ్ ఉండేదంటండి ఇండస్ట్రీలోని, అంటే ఇద్దరు ముగ్గురు ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు, మీరు బాగా స్నేహంగా ఉండేవారంట, ఒక గ్రూప్గా తిరిగేవారంట. అవును. ఎవరెవరు సార్? కెమెరామెన్ గోపాల్ రెడ్డి, రాజాపిన్ శెట్టి, అల్లు అరవింద్. అల్లు అరవింద్ ఈవినింగ్సే కలుస్తాం ఎక్కువ. డైరెక్టర్ మురళీ మోహన్, చాలామంది కలిసి ఉండేవాళ్ళు. సార్, అరవింద్ గారికి మీకు అంటే క్లాస్మేట్ అండి, స్కూల్మేట్? ఆయన స్కూల్మేట్ అంటే చెన్నైలో మీరు చదువుకునేటప్పుడు ఆయన కూడా అక్కడ చదువుకున్నారు? అవును. ఓకే. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉండేది? అవును. ఓకే. అరవింద్ గారితో మీ పరిచయం అంటే మీ ఫన్నీ ఇన్సిడెంట్స్? ఎందుకంటే స్కూల్మేట్స్ అనేటప్పుడు ఒక చిన్న రకమైన అంటే ఒక యువరక్తం కదండి, ఒక చిన్న ఫన్ అనేది ఉంటుంది, వాళ్ళ మధ్య చిన్న చిన్న ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, అలాంటిది ఏమైనా ఉన్నాయండి? చిన్నప్పుడే మంచి జోక్స్ వేసేవాడు అరవింద్. బాగుంటాడు తమాషాగా, లైఫ్ స్మూత్గా ఉండేది అప్పుడు. ఇప్పుడు లేదని నేను అన్ను, 100% ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళ బిజీస్లో ఉంటారు. ఇప్పుడే మనమే ఇంటర్వ్యూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇవాళకి పడింది. అలాగే వాళ్ళతో కలుస్తాం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చాలా బిజీ డైరెక్టర్గా, ఐ కాంట్ స్పీక్ విత్ సంబడీ. అలాగే వాళ్ళు ఉన్న బిజీకి వాళ్ళు ఒక వ్యాపారం కాదు, 100 వ్యాపారాల్లో విస్తీర్ణించారు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే మనకు గొప్ప, అది వీడికి అంత పొగరా అనుకోకూడదు. డెఫినెట్గా ఆ 10 నిమిషాలు ఇస్తే గొప్ప. ఆ 10 నిమిషాలు మరే మన ఇద్దరం చిన్నప్పుడు టీ తాగాం, అదే ఎందుకు సోది, నాకు ఇది కావాలి నీకు ఇది కావాలి అంటే పోయే. ఓకే. అట్లా సార్, దాస నారాయణరావు గారు అంటే ఇండస్ట్రీ మొత్తం గౌరవించేది, అలాగే మీరు కూడా గౌరవిస్తారు. దాసరి గారిని సినీ పెద్దగా యాక్సెప్ట్ చేసేవారు, అంటే ఆయన అంత బిజీగా ఉండి కూడా సినిమా పరంగా ఏ ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేసేవారు. అలాంటి దాసరి గారితో మీరు ఒక హీరోయిన్ విషయంలో గొడవ పడ్డారట. ఎవరా హీరోయిన్ సార్? ఏంట కదా దీప. అప్పుడు రాకేష్లో భానుచంద్రుని పెడదాం అనుకున్నా, వాడికి చెప్పా, ఓకే అనుకున్నాం. మధ్యలో దాసనాంద్ర గారు పిక్చర్ వచ్చిందని వాడు వెళ్ళిపోయాడు. దాంట్లో దీప ఆయనకి కావాలి. నేను తీసే సినిమాలో దీపను బ్లాక్ చేశా. అంటే మీరు యాక్చువల్గా భానుచంద్ర గారికి, మీరు భానుచంద్ర గారితో మీరు సినిమా చేయాలి, ఆయన దాసరి గారి సినిమాకి వెళ్ళిపోయారు. సో దాసరి గారికి రాకేశ్లోకే 83లోనే మీ ఫస్ట్ సినిమాకే. సో ఆయన సినిమాలో చేయాల్సిన దీపను మీ సినిమాలోకి తీసుకుని వచ్చారు. అలాగే ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ సార్. చెప్పండి. దీప గారు మీ మీద చాలా క్రష్ పెంచుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకునేవారట. అవును. నిజమే అండి? అవును. ఆ లవ్ అఫైర్ అంటే ఒక వైపు నుంచి అండి, రెండు వైపుల నుంచి సార్? రెండు వైపు. అంటే నేను అసోసియేట్గా చాలా పవర్ఫుల్ వ్యక్తిని. సో అమ్మాయితో అక్కడ నాకు బాగా పరిచయం. ఆ పరిచయం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ మాటల్లో ఎప్పుడన్నా బయటకు వెళ్తాం, ఇవన్నీ జరిగేవి. షీ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ కాకపోతే మనకి వాళ్ళు మలయాళం అన్న ఫీలింగు. బట్ తెలియకుండా ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇంక మన దారి మనం, మన డైరెక్షన్, మన గొడవలు, మన బాధలు. అప్పటికే మీకు మ్యారేజ్ అయింది కదా సార్? అయింది. యాక్చువల్గా చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ జీవితంలో జరిగినవి బయటకు చెప్పకూడదు అనుకుంటారు, అంటే తెలియకుండా ఉండడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ మీరు చాలా ఓపెన్గా, మీరు ఫస్ట్ మ్యారేజ్ ఉండగా అంటే, అలాగే ఇంకొక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఓపెన్గా చెప్పేవారు. అంటే ఎక్కడ దాచే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు మీరు. అవును. సో అంటే మీరు ఆల్రెడీ డైరెక్టర్ అవ్వకముందు ఫస్ట్ మ్యారేజ్ కదండి మీది, మీరు డైరెక్టర్ సోలో డైరెక్టర్ అవ్వకముందు, తర్వాత డైరెక్టర్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో అంటే ఆ పరిస్థితులు, అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి లీడ్ చేసిన పరిస్థితులు ఏంటి సార్? అంటే సేమ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతూ ఉండేది. ఆల్ ఆఫ్ సడన్ ఫాదర్ అండ్ మదర్ అమ్మాయికి చనిపోయారు. ఓకే. ఇంకెవరు లేరు, ఉన్న తమ్ముడు. కాన్వర్ట్ సిచ్యువేషన్, ఏంటో మనం వీరుడు అన్న ఫీలింగ్ చేసుకున్నాం.
బట్ ఈ విషయాన్ని ఒకసారి చిరంజీవి గారు షూటింగ్లో చిరంజీవి షాట్లో ఉన్నారు, మోహన్ బాబు రమ్యకృష్ణ నేను కూర్చున్నాం, ఎలా ఉన్నా వైఫ్ మీ సిస్టర్స్ అందరూ బాగున్నారు? ఎవరు అడిగారండి? మోహన్ బాబు గారు అడిగారు. నా ఇద్దరు భార్యలు నా పిల్లలు అందరూ బాగున్నారు. రమ్యకృష్ణ షాకు ఎంతో చెప్తున్నారు ఏంటో. ఆయన ఒక భార్య అనుకుంటున్నాడు, ఇద్దరు చెప్పేయాలి కదా, వీళ్ళు రేపు వద్దురా ఇల్లీగల్ కాదురా. అదే మోహన్ బాబు గారికి కూడా అప్పటికి తెలియదండి? తెలియదు. ఓకే, అప్పుడే చెప్పారు. ఓకే సార్. వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ అనుకుంటారు కదండి, అంటే చెన్నైలో వాళ్ళు మీ మిస్సెస్ మీ సెకండ్ మిస్సెస్ గారు వాళ్ళు పెద్ద ఆడిటర్స్ సార్. ఇది చాలామంది భర్తలకి ఒక చిన్న అడ్వైజ్ లాగా ఉంటుంది. మీరు అంటే ఒక స్త్రీతో జీవితాన్ని సాగించడమే చాలా కష్టం అనుకునే సమయంలో ఇద్దరు భార్యలతో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా చాలా సామరస్యంగా మీ జీవితాన్ని సాగించారు, ఆ కిటిక ఏంటి సార్? ఆ గిట్టుకు సత్యమూర్తి గారు చెప్పేవారు నాకు, భలే ఉంది చీర నీకు అని బైక్ను పొగడాలంటాడు. మనం చేయలేదు ఆయన చెప్తూ ఉండేవారు. ప్రతిదానికి ఏం బాగా చేసావు అనాలి బైక్ని, దే విల్ బి కూల్ అని చెప్తూ ఉంటారు ఆయన. మనం ఎప్పుడు అలా చేయలే. నా గైడ్లైన్స్లోనే నేను నా సిస్టమ్ ఇది, ఈ సిస్టంలోనే మనం ఉంటాం అనే పద్ధతిలోనే జీవితాన్ని గడిపాను. సో నీకు 1 రూపాయి ఇచ్చా, నీకు 1 రూపాయి ఇచ్చా, అయిపోయింది. ఏదైనా 1 రూపాయి పోవాలా ఇవ్వలా, 1 రూపాయి ఇవ్వలా, అట్లా. సో బాధ్యతలు అనేవి ప్రేమ అనేది ఇద్దరికి సమానంగా పంచారు. చెన్నైలో కూడా ఒక భార్య గారు ఒకవైపు ఉంటే ఇంకో భార్య గారు ఇంకోవైపు ఉండేవారు కదండి కాలనీ బజార్కి. ఇటు పక్క భారతరాజ్య ఇళయరాజా ఇంటి పక్కన ఒక ఇల్లు, పండి బజార్కి ఇటుపక్క కన్నదాస్ ఇంటి దగ్గర ఒక ఇల్లు. సార్, భారతీరాజా గారు భాగ్యరాజా గారు ఈ విషయాలు వచ్చాయి కాబట్టి అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్గా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, కథకులు ఉన్నారు, మన తెలుగు తమిళ్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే చేయగలిగే దర్శకులు మీ దృష్టిలో, అంటే మీకు బాగా నచ్చిన దర్శకులు పాత వాళ్ళు కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు ఎవరు సార్? కరెక్ట్గా చెప్పలేము, ఒకడనే ఎలా ఉంటుంది, ఒక్కో తరానికి ఒకడు వస్తాడు. అదే ఆ తరానికి అంటే మీకు బాగా నచ్చిన స్క్రీన్ ప్లే రైటర్. అప్పుడు మేము సమిష్టిగా చేసేవాళ్ళం, సో క్రెడిట్స్ అంత ఈజీగా ఒకళ్ళకి ఇచ్చేయలేం. రాఘవేంద్రరావు గారు మటుకు చాలా హోంవర్క్ చేసుకుంటారు, తక్కువ టైంలో ఎక్కువ హోంవర్క్ చేసుకుంటారు. అలా ఉన్నారు చాలామంది. మనం అప్పుడు కిరాయి కోటిగాడికి ఒక సబ్జెక్టు కావాలి హీరో కృష్ణ గారికి అని పెద్ద పెద్ద రైటర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళు తమిళకి తెలుగుకి చేసేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి కథ కావాలి సార్, ఎవరైనా మంచి కథ అడుగుతారు చెడ్డ కథ అడగరు, నిజమే కదా, ఎవరైనా మంచి కథ అడుగుతారు నాకు చెడ్డ కథ చెప్పండి అని ఎవడు అడగరు. అయ్యా సరే ఓకే, ఎవరు హీరో? హీరో కృష్ణ గారు. 6 మంత్స్ ఆగి కలువు అనేవారు. 6 మంత్స్ ఆగి మనం వెళ్తే కరెక్ట్గా ఇస్తాడు. హీరో డేట్స్ పెట్టుకుని 6 మంత్స్ ఆగమంటాడు ఏంటి ఈయన అని అప్పుడు సత్యమూర్తి గారిని పిలిపించి తిరిగా మెడ్రాసులో ఉన్న ప్రతి హోటల్లో లక్షలు బిల్లు కట్టేవాళ్ళం కథ కోసం. ఈ హోటల్ కలిసి రాట్లా ఇంకో హోటల్, ఇది కలిసి రాట్లా ఇంకో హోటల్, అలా మెడ్రాసులో ఆల్ స్టార్ హోటల్స్లో ఉన్నాం. చివరికి ఏదో పట్టాం ఒక లైను కిరాయి కొట్టుకాడని. జనరల్గా ఫ్లాష్ బ్యాక్స్ అంటే ఇలా నేను చిన్నప్పుడు మా అమ్మ కొట్టింది తిట్టింది వెళ్ళిపోయి ఏదో చెప్తాం కదా, దీంట్లో ఏముండదు. అల్లు రోలంగా ఒక రౌడీ కోసం సిటీకి వస్తాడు, ఆడు ఒప్పుకున్నాడు కృష్ణగారు
ఆయన కండిషన్స్ ప్రాణం తీను కాళ్ళు చేతులు తీస్తాను దానికి ఓకేనా అన్నాడు. అయి బాబే చాలండి అంతవరకు అంటే ఇక్కడ శ్రీధర్ మిలిటరీ ఆఫీసర్ ఆడు వస్తాడు. సార్ నాకు చిన్న డౌటు, అసలు మీరు రౌడీ ఎందుకు అయ్యారు సార్? ఏముందా చదువుకోమన్నప్పుడు చదువుకోలేకపోయా, ఇంకోటప్పుడు అది చేయలేకపోయా, ఇది చేయలేకపోయా, ఆకలేస్తుంది అడుక్కుంటే పెట్టట్లా, కోపం వచ్చింది కర్ర ఎత్తి కొట్టా, ఆడు సచ్చాడు, అక్కడి నుంచి రౌడీ అయ్యా, దీనికి కరెక్ట్ ఇదే బెటర్ జాబ్ అని ఫిక్స్ అయ్యా అని నాలుగు ముక్కల్లో చెప్పారు. ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా సింపుల్గా చెప్పింది, సింపుల్గా. సో అది పెద్ద హిట్గా సార్? పెద్ద హిట్, పెద్ద హిట్.